హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈ కూర చూసారా, కొబ్బరి పప్పు. యూజువలీ కొబ్బరి పప్పు అంటే అందరికీ పచ్చని పప్పుతో చేసేది గుర్తొస్తుంది, బట్ ఇది కందిపప్పుతో చేస్తామండి. కూర చాలా టేస్టీగా అండ్ చాలా ఉదిగిస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే చెప్పనే అవసరం లేదు. కొబ్బరి పప్పు కలిసి కడుపుకి నోటికి కమ్మగా ఉంటుందండి. మన తెలుగు వాళ్ళు ఎలాగో వారంలో 2 సార్లు ఖచ్చితంగా పప్పు టమాటా పప్పు చేసుకుంటాము, ఈసారి కొబ్బరి పప్పు వండి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను తీసుకుంది ఒక మీడియం సైజ్ కొబ్బరి చిప్ప అండి. అండ్ కందిపప్పు వచ్చి రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్ ఆఫ్ కందిపప్పు అనమాట. అది చిన్న కొబ్బరి చిప్ప అయితే 2 తీసుకోండి. వీటిని తురుముకున్నా సరే, లేకపోతే మిక్సీలో వేసుకొని కచ్చా బిచ్చా 1-2 సార్లు తిప్పుకున్నామంటే అది తురిమినట్టుగా అయిపోతుంది చూడండి. ఇలాగా మరీ మెత్త తురిమేసినట్టు కాదు, కొంచెం కొబ్బరి పలుకులు తగలాలన్నమాట. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా కందిపప్పు వాష్ చేసేసుకొని మనము 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే అది కొంచెం ఉడికిద్దండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది, లేకపోతే తురుముకున్న కొబ్బరి ఉంటుంది కదా, అది దీంట్లో వేసుకొని ఇదంతా సిమ్లోనే జరగాలండి. చక్కగా కదపకూడదండి, కదిపితే పప్పు బద్ద చితికిపోయి అది ముద్దపప్పులాగా అయిపోద్ది. సో కదపకుండా ఇలా వెగరేసుకోవాలి, లేదా అట్నుంచి ఇటు తోసినట్టుగా మాత్రమే గరిటతో కదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొబ్బరి కూడా ఉడకాలి కాబట్టి సిమ్లో 20 మినిట్స్ ఉడకాలండి. ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి కొబ్బరి కూడా ఉడకాలండి పప్పుతో పాటు. అలానే పప్పు పూర్తిగా విడిపోకూడదు, కొంచెం బద్దలా ఉండాలి. తర్వాత 20 మినిట్స్ తర్వాత మనం తగినంత కారం వేసుకొని ఒక్కసారి కదుపుకుంటే చాలండి. అలా కారం వేసాక 2-3 మినిట్స్ ఉంచండి, ఎందుకంటే ఆ కారం పచ్చివాసన పోవాలి కాబట్టి. అండ్ ఆ కొబ్బరికి పప్పు కూడా పట్టాలి కదా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నార్మల్గా పప్పుకి ఎలా అయితే తిరగమూత పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. బట్ దీనికి ఏంటంటే ఇంకొంచెం స్పెషల్గా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ ఇప్పుడు బాగా తెలుస్తుంది. అండ్ నార్మల్గా మనం వేసుకునే పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చినపప్పు, సామెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అవన్నీ బాగా వీకాక ఆ తాలింపులో ఈ కొబ్బరి పప్పు వేసి 2-3 మినిట్స్ ఉంచామంటే చక్కగా ఆ కొబ్బరి కూడా ఉడికినది కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. మనము తెలుగు వాళ్ళం ఎలా అయితే వారంలో 2 సార్లు వండుకొని టమాటా పప్పు తింటామో, అలానే అంతే ఈజీగా అంతే ఫాస్ట్గా దాంతో టేస్ట్ ఈక్వల్గా ఇంకా దానికంటే ఇంకా చాలా బాగుంటుంది. టు బి చెప్పాలంటే ట్రై చేసాక మీరే చెప్తారు ఖచ్చితంగా. టమాటా పప్పు ఎలా అయితే ఆల్ టైమ్ ఫేవరెటో, ఇది తినటం స్టార్ట్ చేశాక ఇది కూడా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.